త్వరలో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం దిశగా చైనా చర్యలు ముమ్మరం చేసింది. నిర్మాణ దశలో ఉన్న అంతరిక్ష కేంద్రానికి అవసరమైన వస్తువుల సరఫరా కోసం మానవరహిత కార్గో స్పేస్ క్రాఫ్ట్ తియాంజు 3ని విజయవంతంగా ప్రయోగించింది. తియాంగాంగ్ పేరిట నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రాన్ని వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలని భావిస్తున్న చైనా తాజా ప్రయోగాన్ని చేపట్టింది. తియాంజు 3 కార్గో స్పేస్ క్రాఫ్ట్ను మోసుకెళ్లిన లాంగ్ మార్చ్ 7Y4 రాకెట్ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. ఇది అంతరిక్ష కేంద్రం కోర్ మాడ్యూల్తో అనుసంధానం కానుందని చైనా మానవ సహిత అంతరిక్ష కేంద్రం CMSA తెలిపింది. ఈ నెల 18న తియాంజు 2ను ప్రయోగించిన చైనా 2 రోజుల వ్యవధిలోనే తియాంజు 3ను అంతరిక్ష కేంద్రం వద్దకు చేర్చింది. 3 నెలల పాటు అంతరిక్షంలో ఉండి అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో పాల్గొన్న 3 వ్యోమగాములు ఈ నెల 17న తిరిగి భూమికి చేరారు.